జాతర వైబ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. చాలా బాగుంటుంది. మా ఊర్లోనే కాదు, వాళ్ళ వాళ్ళ ఊర్లో జాతర అంటే ఇలానే ఉంటుందేమో, మా ఊరు పద్ధతిని మీకు చూపిస్తున్నాను. ఇక జాతరైనా పండగలైనా మనకి ముగ్గులు వేయడం తప్పదు. నేనేదో కష్టంగా చెప్పడం లేదు, నాకు చాలా ఇష్టం ముగ్గు వేయడం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా వీడియోలలో చెప్పేసి ఉంటాను ముగ్గు వేయడం చాలా ఇష్టం, ముగ్గు వేయడం చాలా ఇష్టం అని. డబ్బా కొట్టినట్టున్నా కూడా అది చాలా ఇష్టం కాబట్టి చెప్తూనే ఉంటానన్నమాట. ఇక ముగ్గు సగం ముగ్గు వేసిన తర్వాత మా అవ్వ వచ్చి చెప్పారు, కలర్స్ ఉంది వేయచ్చు కదా అనేసి. లేకుంటే ఇంకొంచెం బాగా వేసి ఉండొచ్చేమో, సగం ముగ్గు అయినాకి ఏం వేస్తాంలే, ఉండే ముగ్గుకి కలర్స్ వేద్దామని చెప్పి నేను ముగ్గు వేసేసి వచ్చేసాను. అక్కయితే కలర్స్ వేశారు. మా ఆడబిడ్డ వేసిన ముగ్గిది, తను కూడా చాలా బాగా వేస్తుంది. కానీ మేము ఊరికే జోక్ చేసుకుంటూ ఉన్నాం, ఏం ముగ్గిది అంటూ కొంచెం కిండల్ చేసుకుంటూ ఉన్నాం. ఆడపడుచున ఆ మాత్రం ఆట పట్టించకపోతే ఎలాగా, అందుకోసం కాస్త కిండల్ చేసుకుంటూ ఉన్నాం. ఇది కూడా ముగ్గా అంటూ, తను కూడా చాలా బాగా వేస్తుంది, ఈ ముగ్గు కూడా ఎంత బాగా వేశారో చూడండి. మా అక్కకు కూడా చాలా బాగా ముగ్గులు వస్తుంది, కానీ నేను వచ్చాననుకో నాకే ఇచ్చేస్తారు ఎందుకో మరి. ఇక ముగ్గులు అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వేపాకులు మాల చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా పని, అంటే జాతర 4 రోజుల పాటు జరుగుతుంది, 3వ రోజు చాలా పని ఉంటుంది, అలాగే ఆ రోజే చాలా బాగాను ఉంటుంది జాతరంతా. 3వ రోజు ఏమేం చేస్తామో వివరిస్తాను రండి. అంబిలి బండి వస్తుంది పొద్దుపొద్దునే. పొద్దుపొద్దున్నే అంటే ఒక 11కి అలా వస్తుంది అంబిలి బండి. అంబిలి బండి వెంటనే గెరగొస్తుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా గెరగ తీసుకువెళ్లారని. ఆ రోజు నుంచి 2 సార్లు వస్తుంది అన్నమాట గెరగ. ఇక అమ్మవారికి పొంగళ్ళు కూడా తీసుకువెళ్ళాలి. పొంగళ్ళన్నీ రెడీ చేసి పెట్టేశారు, అంబిలి బండి కోసం అంబిలి కూడా రెడీ చేసి పెట్టేశారు. కానీ ఇంట్లో పోలేరమ్మకి పెట్టిన తర్వాత అంబిలి బండికి పోయాలి. పోలేరమ్మకి పెడుతూ ఉండగానే అంబిలి బండి వచ్చేసింది. ఇక ఇంట్లో పోలేరమ్మకి తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పేసి ముందుగా అంబిలి బండికి అంబిలి అయితే పోసేసాం. ఇది చాలా పెద్ద పెద్ద గుండాలకు పోసేవారు ఆ కాలంలో చెప్తున్నాను, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద గుండాలకు పోసేవారు. ఒక్కొక్క ఇంట్లో ఇలానే మొత్తం ఒక్కొక్క పెద్ద పెద్ద గుండాలకు పోసేవారు. ఆ గుండానికి సగం అంబిలి తీసుకునేవారు, ఆ అంబిలిని తాగేవారు, ఆవులకు పోసేవారు. ఇప్పుడు ఒక ఇంటికాడ కూడా ఆవులు లేదాయే, తాగే మనిషి లేదాయే. అప్పుడు ఎక్కువగా ఈ అంబిలి కూడా దొరకకుండా చాలా మంది కష్టపడేవారు. అందుకోసం ఆ అంబిలి తీసి తాగేవారు. ఆ రోజంతా అంబిలితోనే గడిచిపోతుంది అనుకోండేమే. కానీ ఇప్పుడు అంబిలి తాగే మనిషి ఎవరుండారు? ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు తాగుతారు. ఇంట్లో అంబిలే వేస్ట్గా ఉంటుంది, ఇక బండ్లో అంబిలి ఎందుకని చెప్పేసి చాలా మంది తీసుకోరు కూడా. ఇక పోలేరమ్మకని చెప్పాను కదా, ఇలా గోడకి పెట్టి నైవేద్యం పెట్టేసిన తర్వాత పొంగళ్ళు తీసుకువెళ్తాము. పొంగళ్ళు ఎప్పుడు నైట్లోనే పద్ధతి చెప్పాను కదా లాస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం. నైట్లోనే పద్ధతి, ఎప్పుడు మేళాలు కొట్టుకుంటూ నైట్లో తీసుకువెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్ళ పని అయిన తర్వాత ఇలా పొంగళ్ళు పెట్టుకుని వచ్చేస్తారు. ఆ రోజే పొలుదన్నాలు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉపవాసంలో ఉంటారు. అప్పుడు ఉపవాసం ఉన్నా కూడా సాయంత్రమే పొల్లే వాళ్ళు పోయి పొలుదన్నము. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరు పని అయితే వాళ్ళు తొందరగా పని అయిపోతుందని చెప్పి తొందరగా పెట్టుకుని వచ్చేస్తూ ఉన్నాం. మేము కూడా అలాగే. ఇక పొలుదన్నం పొల్లే వాళ్ళు 3 బోర్లు దగ్గర మునిగేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ బోర్లు లాగుండింది, ఇప్పుడు ట్యాంకుల లాగా మారిపోయింది, అంతే వ్యత్యాసం. అప్పుడు బోర్లు దగ్గర మునిగేసి ఆ తర్వాత పొల్లుదన్నం పొల్లేవాళ్ళు. ఇప్పుడు చూద్దామన్నా ఒక బోరు కూడా కనిపించదన్నమాట. బోర్లు లేకుండా బోర్లు ఉండే చోటన ఇలా ట్యాంకులు పెట్టేశారు. సో ఈ ట్యాంకుల దగ్గర మునిగినా కూడా అదే నీళ్ళే కదా, ఇలా మునిగేసి వెళ్ళాలన్నమాట. మొత్తం తడిసిపోవాలి, ఫుల్గా బాడీ ఫుల్ తడవాలి. అలా మునిగేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి, 3 చోట్ల మునగాలన్నమాట. అలా అక్కడక్కడ తడుపుకుంటూ గుడికైతే వచ్చేసామన్నమాట. గుడికి వచ్చిన తర్వాత జనం చూసారా, ఇంత జనం సాయంత్రం ఫోటో ఉండేవి. ఇప్పుడు ఊరు కూడా చాలా పెద్దదైపోయింది అనమాట. మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు సాయంత్రం పూటే వెళ్ళేవాళ్ళం కదా, ఇంత జనం ఉంటారు ఈవినింగ్ టైంలో. కానీ పొద్దున్నే ఇంత జనం ఉన్నారనుకో, ఈవినింగ్ ఎంత జనం ఉంటారు రబ్బా అని అనిపించేసింది. ఊరు అంత పెద్దదైపోయింది అనమాట. ఇప్పుడు ఎక్కడ జనం ఊర్లోనే ఉన్నారు. ఇంత జనాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలన్నా చూడలేం కదా. ఇలా జాతరలకి మాత్రమే చూడగలుగుతాం. పండగలకు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఇండ్లలో ఉంటారు, కానీ జాతర టైంలోనే కదా ఇంటి నుండి బయట వస్తాము, అందరినీ ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఎవరిని మిస్ అయి ఉంటామో వాళ్ళందరినీ కూడా చూసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంట్లో ఏం చెక్క గ్యాసుల పొయ్యిల పైన పొంగళ్ళు చేసుకుని వచ్చేస్తున్నాం. కానీ అప్పుడు ఇక్కడ వచ్చి కట్ల పొయ్యి పైన పొంగళ్ళు చేసుకుని ఆ తర్వాత నైవేద్యం పెట్టేవారు. ఇప్పుడు ఉన్నంత గార కూడా లేదు, మట్టి మట్టిగా ఉండేవి అప్పుడు. ఇప్పుడు అన్నీ బాగా రెడీ అయింది, మనకి వసతి చాలా బాగా అయిపోయింది అనమాట. ఇంటి దగ్గరే వండుకుని వచ్చేస్తున్నాము. అప్పుడు ఇక్కడ వచ్చి వంట చేసి ఆ తర్వాత అమ్మవారికి వేడివేడిగా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళం. అన్నీ మారిపోతూ ఉంటుంది కదా, కాలానికి తగినట్టు మనము మారిపోతూ ఉంటాము. మేమైతే
అయ్యాక ప్రసాదం పెట్టే బిజీలో ఉన్నాము. అక్కడే ఇప్పుడు చెప్పాను కదా చుట్టాలనంతా కనబడతారు, వాళ్ళు వాళ్ళని పలకరించుకుంటూ ప్రసాదం పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఒక సైడు ఇలా ప్రసాదం పెడుతూ ఉంటారు, మరో సైడు పొల్లుదన్నాలు పొల్లుతూనే ఉంటారన్నమాట. మేమైతే ప్రసాదం పెట్టేసి దేవుని మొక్కును వచ్చేసాము. ఆ లోపలే మా అవ్వ మా బావ అందరూ వచ్చేసారు. మా ఆయన వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు పొల్లకుండా. అంటే అవ్వ బావ కాస్త లేటుగా వచ్చారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక పొల్లదామని చూసే లోపల ఆడవాళ్ళు అందరూ పడుకోవడంతో, అంటే పొల్లదానికి పడుకోవడంతో వాళ్ళ కోసం వెయిట్ చేశారనమాట. వాళ్ళు ఒక రౌండ్ అయిపోయి ఆ తర్వాత మేము పొల్లుతామని చెప్పేసి. ఇక ఇలానే ఉంటుంది పొల్లుదన్నాలు, తెలిసిందే కదా చాలామందికి తెలుసుంటుంది. మా ఆయనకైతే ప్రతి సంవత్సరం పొల్లి పొల్లి బాగా అలవాటైపోయింది. ఆయన దగ్గర ఒక మనిషి లేకపోయినా పొల్లుకుని వచ్చేస్తారనమాట. అంటే ఆయనకి చిన్నప్పుడే హెల్త్ ఇష్యూ ఉండడంతో మా అవ్వ మొక్కునేశారు ప్రతి సంవత్సరం పొల్లతాము అని చెప్పేసి. అందుకోసమైనా మేము ఊరికి వెళ్ళాలి జాతరకి, నేను వెళ్ళకపోయినా మా ఆయన మాత్రం వెళ్ళొచ్చేస్తారు ఇలా పొల్లుదన్నం పొల్లడానికి. ఇక అమ్మవారి ముందర ఆ రోజు చీకటి, అంటే లాస్ట్ వీడియోలో చీకటిలో చూపించలేకపోయాను, సరిగ్గా క్లారిటీ లేకుండా ఉనింది కదా వీడియో. ఈరోజు చూడండి ఇలానే ప్రసాదం ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర ఇలానే ఉంటుంది. మూడు పొంగళ్ళు ఉంటుంది, మూడు పొంగళ్ళ దగ్గర ఇలానే ఉంటుంది. ఇది మూడో పొంగళ్ళు. ఈ అమ్మవారి పేరు తిరుపతి గంగమ్మ అంటాము. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, అలా అన్నమాట తిరుపతి గంగమ్మ. ఇక ప్రసాదాలు పెట్టుకుని అక్కడ ముందర వేశారు కదా ప్రసాదం, ఆ ప్రసాదాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. కొంచెం ప్రసాదం తీసుకుని అప్పుడు ఎక్కువ ఎక్కువగా తీసుకునే వాళ్ళం, అన్నీ మారిపోతుంది చెప్పాలంటే. చిన్న వయసులో ఉన్నట్టు మనం పెరిగే కొద్దీ కాలం పూర్తిగా మారిపోతుంది అన్నమాట. ప్రసాదం తీసుకుని ఇక ఇంటికైతే బయలుదేరేసాము. వెళ్తూ ఉండగా కూడా ఒక్కొక్కరు పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక అందరినీ అక్కడక్కడ మాట్లాడించుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇందులో మన సబ్స్క్రైబర్ని కూడా చాలా మందిని కలిసాము. వాళ్ళు కూడా మన ఛానల్లో నన్ను చూపించావా అని అడిగారు. వాళ్ళని కూడా అక్కడక్కడ యాడ్ చేస్తాను. వీళ్ళందరూ నాకు ముందే తెలుసు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పు. ఈ అబ్బాయి, ఇంకొక అబ్బాయిని కూడా చూపిస్తాను. ఆ అబ్బాయి కూడా మన ఫాలోవర్ అన్నమాట, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళంతా నాకు ముందే తెలుసు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వాళ్ళు నా వీడియోస్ చూడడము, చాలా బాగా చేస్తున్నావు అక్క, మన ఊర్లో యూట్యూబ్ అంటే చాలా గెత్తుగా ఉంది అనేసి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉన్నింది. ఇలా చాలా మంది ఈసారి అయితే చాలా మంది కలిసారనమాట. అంటే పొంగళ్ళు పెట్టడానికి వచ్చారు కదా, అక్కడ చాలా మంది నీ ఛానల్ చూస్తున్నాము చాలా బాగుంది బాగుంది అని చెప్పారు. ఆ మాత్రం చెప్తే చాలు కదా మనకి, ఎగిరి గంతేస్తామన్నమాట. ఇక ఇంటికి వచ్చి రాగానే వేడిని పడి వచ్చాం కదా, మా బావ ఐస్ క్రీమ్ తీసిస్తానన్నారు. పుల్లైస్ గుర్తుందా మీకు, వీధిలో వస్తుంది కదా, అలాంటి పుల్లైస్ తీసిస్తామన్నారు. మేము తీసుకోవడానికి వెళ్ళామో లేదో ఇలా గెరగ వచ్చేసింది అనమాట. గెరగకి హారతి ఇచ్చేసి ఇక ఐసులు పట్టుకుని తినడానికైతే వచ్చేసామన్నమాట. నాకైతే మా అక్క అడుగుతున్నారు
నీకేం ఐస్ కావాలి, ఇలా సేమియా వేసింది కావాలా లేకుంటే ప్లెయిన్ది కావాలా అని. నేనైతే బాదం చూస్ చేసుకున్నాను. అందరూ బాగా చల్లగా తిన్నామన్నమాట వేడిని పడొచ్చి. అంటే వేడిని పడొచ్చి తినకూడదు అని నేను అనుకుంటున్నాను, అయినా ఆ వేడికి చాలా చల్లగా ఏమైనా తింటూ ఉంటే బాగుంటుంది రబ్బా అనిపించేసింది. స్నానం చేసుకుని వెళ్ళామనే మాటే కానీ మొత్తం తడిసిపోయిందనమాట. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇక కాసేపు మధ్యాహ్నం భోజనాలన్నీ అయిన తర్వాత మళ్ళీ కుడుములు చేయడానికి స్టార్ట్ చేసేసాము. కొన్ని పూర్ణం కుడుములు చేసాము, కొన్ని బెల్లం కుడుములు చేసాము. ప్రసాదానికి అంటే నైవేద్యం పెట్టడానికి కొన్ని అయితే తీసిపెట్టేశాము. ఇవి తినడానికి, పూర్ణం కుడుములు మేము తినడానికి మాత్రమే, బెల్లం కుడుములు మాత్రం దేవుడి ప్రసాదానికి. ఈరోజు చేసి పెట్టామనుకో రేపు కుంభాలు తీసుకువెళ్తాం నాలుగో రోజు, ఆ రోజుకి సరిపోతుంది కాబట్టి ఒకే రోజున ఈ పని అయితే పెట్టుకుంటామన్నమాట. ఒకరు పిండి రుద్దిస్తూ ఉంటే, ఒకరు ఇలా ఫ్రెషెస్ ఇస్తూ ఉంటే, ఇంకొకరు ఇలా ఫోల్ చేస్తూ ఉన్నామన్నమాట. అందరూ కలిసి చేసుకుంటే అస్సలు కష్టం అనేదే తెలియదబ్బా. ఒక్కరే చేసుకుంటేదా కష్టంగా ఫీల్ అయిపోతూ ఉంటాము, అందరూ ఇలా కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటే పని చేసినట్టు కూడా అనిపించదు. నిజమా కాదా నేను చెప్పేది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి. నాకైతే ఇలా అందరూ కలిసి చేసుకోవడమే చాలా ఇష్టము. ఇక అక్క అయితే కుడుములు ఫోల్ చేస్తూ ఉన్నారు. ఇలా అందరు కలుసుకుని మేము కుడుములు అయితే చేసుకుంటూ ఉన్నాము. కుడుములు చేస్తూ ఉన్నాం కానీ తినేవాళ్ళే లేరు. అందరికీ ఈసారి చాలా ఎండ ఉండడంతో స్టమక్ బాగా అప్సెట్ అయిపోయింది. ఇంట్లో 6 మంది ఉంటే 4 గరికి స్టమక్ అప్సెట్ అయిపోయింది చాలా. నాకు కూడా అనుకోండి హెల్త్ చాలా బాగోలేదు. ఇది చేసేటప్పుడు కూడా నాకైతే అవ్వడం లేదు, కూర్చోడానికి అవ్వలేదు, పడుకుందామా పడుకుందామా అనేలాగే ఉన్నింది. చేసాం కానీ ఒక్కటి కూడా ఆశగా తినలేదు. నాకు ఈ పూర్ణం కుడుములు చాలా ఇష్టం, బెల్లం కుడుములు కన్నా అవి కూడా తినలేదన్నమాట. ఇక ఇవి అర్ధరాత్రి అమ్మవారిని రెడీ చేసి ఇలా తీసుకుని వస్తారన్నమాట. ఇవి వినండి. ఇలా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఊరేగింపుకి తీసుకుని వస్తారు. ఇలా మొక్కుబడి ఉండేవాళ్ళు మేకపోతుని ఇంటి ముందర ఇలా బలిస్తారన్నమాట. అది మొక్కుబడి ఉండే వాళ్ళు మాత్రం చేస్తారు, లేకపోతే అమ్మవారికి హారతి ఇచ్చేసి సాగనంపుతారన్నమాట. అమ్మవారిని మా వీధిలోనే అంటే మా వీధి మొదటనే ప్రతిష్ఠ చేస్తారు. ఒకరోజు ఫుల్లు మా వీధిలో ఉంటారు. ఆ తర్వాత మరుసటి రోజు చెప్పాను కదా కుంభాలన్నీ తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారికి మళ్ళీ చేయాల్సిన పద్ధతి అంతా చేసి అమ్మవారిని అయితే తీసేస్తారు. ఈ వీడియోలో ఇంతవరకే పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇంకా జాతర వైబ్ అయితే చాలా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చిందా లేదా అని తప్పకుండా కామెంట్లో తెలపండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివి మర్చిపోకుండా చేసేయండి. పక్కనుండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. రేపు వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది అర్ధరాత్రి కాబట్టి చాలా చీకటిగా ఉంది, క్వాలిటీ కాస్త తక్కువగా ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రేపు వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. Okay, bye bye, thank you.